హాయ్ ఫ్రెండ్స్ నా పేరు సురేష్ వెల్కమ్ టు మై ఛానల్ సురేష్ ఫోటోటెక్ ఫ్రెండ్స్ ఈ ఛానల్లో నేను చేస్తున్న ఫస్ట్ వీడియో ఇది దయచేసి నాకు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బెల్లైకన్ని యాక్టివేట్ చేసుకోండి అలా చేయటం వల్ల నేను చేసే కొత్త కొత్త వీడియోస్ యొక్క అప్డేట్స్ అనేవి నోటిఫికేషన్ ద్వారా మీకు ముందుగా రావడం జరుగుతుంది అండ్ నాకు కొంచెం సపోర్టివ్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం టాపిక్లోకి వెళ్ళిపోతే మన ఇండియాలో ప్రజెంట్ కెరీర్ నేర్చుకునే విషయంలో ఫోటోగ్రఫీ అనేది ఫిఫ్త్ ప్లేస్లో ఉంది అంటే ప్రతి మందిలో ఐదుగురు ఫోటోగ్రఫీని కెరీర్గా చూస్ చేసుకుంటున్నారు అయితే ఇందులో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఫోటోగ్రఫీకి ప్రజెంట్ ఉన్న కాంపిటీషన్ ఏ రేంజ్లో ఉందనేది అయితే ఈ ఫోటోగ్రఫీని ఎంచుకునే వాళ్ళు త్రీ కేటగిరీస్లోకి వస్తుంటారు ఫస్ట్ది వచ్చేసి పక్క వాళ్ళ మాటలకు ఇన్స్పైర్ అయ్యి ఫోటోగ్రఫీని కెరీర్గా చూస్ చేసుకునే వాళ్ళు వీళ్ళు ఫోటోగ్రఫీలో మనీ అర్న్ చేయచ్చు కానీ సక్సెస్ కాదు అండ్ సెకండ్ వచ్చేసి వీళ్ళకి ఫోటోగ్రఫీ మాత్రమే తెలుసు వీళ్ళు ఏం చేసినా ఫోటోగ్రఫీ కోసమే చేస్తారు వీళ్ళు ఖచ్చితంగా ఫోటోగ్రఫీలో సక్సెస్ అవుతారు అండ్ థర్డ్ వన్ వచ్చేసరికి ఫో ఫస్ట్ సెకండు రెండు కేటగిరీలు కలిపి ఇందులోకి వస్తుంటారనమాట అంటే కొంతమంది మాత్రమే వాళ్ళు ఎవరు అంటే కేవలం మనీ సంపాదించడం కోసం మాత్రమే ఫోటోగ్రఫీని కెరీర్గా చూస్ చేసుకుంటారు వీళ్ళతో మనకు పెద్దగా పని లేదు ఇప్పుడు మన మెయిన్ టాపిక్ వచ్చేసి ఫోటోగ్రఫీపై మీకు ఉన్నది ప్యాషనా లేక ఇష్టమా అనేది తెలుసుకోవటం ఎలా అని అయితే మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాం అండి మీరు మీ ఫ్రెండ్స్కో మీ ఫ్యామిలీ మెంబర్స్కో కొన్ని ఫొటోస్ తీస్తారు వాటిని వాళ్ళు వాళ్ళ ఫ్రెండ్స్కో లేదా సోషల్ మీడియా అకౌంట్స్లోనో షేర్ చేస్తారు వాటికి కొన్ని లైక్స్ వచ్చినాక కొన్ని కామెంట్స్ వచ్చినాక మీకు కొన్ని సలహాలు ఇస్తుంటారు ఏంటంటే నీకు మంచి టాలెంట్ ఉంది ఫొటోస్ బాగా తీస్తున్నావు నువ్వు ఫోటోగ్రఫీనే కెరీర్గా చూస్ చేసుకోవచ్చు కదా నీకు మంచి సక్సెస్ వస్తుంది అనేసి అయితే ఆ మాటలు మీరు ఇన్స్పైర్ అయిపోయి ఫోటోగ్రఫీని ఎంచుకుంటే మాత్రం ఖచ్చితంగా సక్సెస్ కారు ఎందుకంటే అదంటే మీకు ఇష్టం ఇష్టంతో సక్సెస్ ఎప్పుడూ రాదు అలా రావాలంటే చాలా కష్టం ఎందుకంటే మన మనుషులం కదా ఇష్టాలు ఎప్పటికప్పుడే మారిపోతుంటాయి వీళ్ళు ఫోటోగ్రఫీలో ఓన్లీ పాజిటివ్ని మాత్రమే ఫేస్ చేసి ఉంటారు నెగిటివిటీ ఎప్పుడు చూడు ఉండరు చూసి ఉండరు కాబట్టి వీళ్ళకి ఫోటోగ్రఫీ గురించి పూర్తిగా తెలియదు ఇష్టపడుతున్నారు అంతే నెక్స్ట్ ప్యాషన్కి వచ్చేసరికి వీళ్ళు కేవలం ఫోటోగ్రఫీ మాత్రమే చేయగలరు వీళ్ళకి ఫోటోగ్రఫీ మాత్రమే వచ్చు వీళ్ళు ఏ పని చేసినా ఫోటోగ్రఫీ గురించే చేస్తారు అయితే వీళ్ళు ఒకళ్ళ మాటలకి ఇన్స్పైర్ కారు ఒకరు చెప్పారని వీళ్ళు ఫోటోగ్రఫీని వదిలేయరు వీళ్ళు ఇప్పటికైనా ఫోటోగ్రఫీలో సక్సెస్ అవుతారు ఎందుకంటే వీళ్ళు ఆ పని చేస్తేనే వీళ్ళు హ్యాపీగా ఉంటారనమాట వీళ్ళు ఒకళ్ళు చెప్పారనో ఒకళ్ళు నచ్చాయనో ఫొటోస్ నచ్చాయనో వీళ్ళు తీసినవి ఫోటోగ్రఫీని ఎంచుకోలేదు వీళ్ళంతట వీళ్ళు ఫీల్ అయ్యారు వీళ్ళు ఫోటోగ్రఫీకి షూట్ అవుతామని చెప్పి వాళ్ళ మనసులో వాళ్ళకి పుట్టింది సో కాబట్టి దీని ప్యాషన్ అంటారు ఈ ప్యాషన్తో ఉన్న వాళ్ళు మాత్రమే సక్సెస్ అవుతారు వీళ్ళు వీళ్ళకి నెగిటివ్ కామెంట్స్ వచ్చినా సరే వీళ్ళు ఫోటోగ్రఫీని వదలరు ఎందుకంటే వీళ్ళకి ఏం జరిగినా అనవసరం వాళ్ళకి కావాల్సిన ఫోటోగ్రఫీ మాత్రమే సో కాబట్టి వీళ్ళు ఖచ్చితంగా ఎప్పటికైనా సక్సెస్ అవుతారు ఇప్పటికీ మీరు తెలుసుకోలేకపోతే ఏదైనా ఒక ఇన్స్టిట్యూట్లోనో లేదా మీకు తెలిసిన ఒక ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్ దగ్గర చేరండి అప్పుడు మీకంటూ ఒక అవగాహన అనేది వస్తుంది అయితే నేను ఎందుకు ఇంతలా చెప్తున్నా అంటే ఫోటోగ్రఫీలో ఎన్నో స్ట్రగుల్స్ ఉంటాయి ఒక్కోసారి ఖాళీ గడుపుతో రోజంతా చేయాల్సి ఉంటుంది ఎర్లీ మార్నింగ్ సూట్ పెట్టుకొని ఎన్నో గంటలు ప్రయాణం చేస్తూ కరెక్ట్ సూట్కి వెళ్దే వెళ్ళే టైంకి చిన్న కారణంతో సూట్ క్యాన్సిల్ అయిపోతుంది అప్పుడు మీకు వచ్చే కోపం అంతా ఎంత ఉండదు వాటన్నింటినీ భరించాలి మెయిన్ ఫోటోగ్రాఫర్స్ కావాల్సింది ఓపిక ఆ ఓపుకుంటేనే ఫోటోగ్రఫీలో సక్సెస్ అనేది వస్తుంది ఇలా చెప్పుకుంటే చాలా ఉంటాయి సో ఫ్రెండ్స్ నేను చివరిగా చెప్పేది ఏంటంటే మీరు ఫోటోగ్రఫీకి సూట్ అవుతారు అని మీ అంతట మీరే ఇదైతే స్ట్రగుల్స్ వీటన్నిటిని నేను ఫేస్ చేయగలను నాకు ఇంకే పని వచ్చినా నేను ఫోటోగ్రఫీని మాత్రం వదులుకోను ఏ పని చేసినా నేను ఫోటోగ్రఫీ కోసం చేస్తాను అని ప్యాషన్తో వాళ్ళే ఫోటోగ్రఫీలో సక్సెస్ అవ్వగలరు వాళ్ళు మాత్రమే రండి లేదు వేరే ఆప్షన్ ఉంది అనుకుంటే మాత్రం ఖచ్చితంగా మీరే ఇబ్బంది పడాల్సి వస్తుంది సో కాబట్టి ఒకసారి మీకు మీరుగా చెక్ చేసుకోండి అండ్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు సక్సెస్కి మనీకి డిఫరెన్స్గా చెప్తున్నాను అంటే మీరు ఇంకేమైనా అనుకోవచ్చు కానీ డబ్బు సంపాదించడం సక్సెస్ అనుకుంటే అది ఖచ్చితంగా కాదు అది రాంగ్ ఎందుకంటే ఫోటోగ్రఫీలో డబ్బు సంపాదించాలంటే మొబైల్ ఫోన్తో ఫొటోస్ తీసి మనం ఇంటి దగ్గర కూర్చొని అమ్ముకోవచ్చు అప్పుడు కూడా డబ్బు వస్తుంది కానీ అది సక్సెస్ కాదు ఫోటోగ్రఫీ పేరు చెప్తే మీ పేరు ఉండాలి అందులో అది సక్సెస్ అంటే ఓకే ఫ్రెండ్స్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయం మాకు తెలిపండి